వ్యూవర్స్, వెల్కమ్ టు అయాన్షి బ్లాగ్స్. ఈరోజు అయితే నేను ఎంతో టేస్టీ అయిన పచ్చి రొయ్యలు బీరకాయ కర్రీ ఎలా తయారు చేసుకోవాలని ఈ వీడియోలో అయితే చూపించబోతున్నాను. ముందుగా బాండీలో ఆయిల్ వేసుకుని అది బాగా వేడయ్యాక కొంచెం ఆవాలు వేసుకోవాలి. ఇవి చిటపట్లాడాక అప్పుడు జీలకర్ర వేసుకుని 4-5 కరివేపాకు రెమ్ములు వేసుకొని బాగా ఫ్రై అయ్యాక అప్పుడు మనం 1 కప్పు ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే 4-5 పచ్చిమిర్చీలు. మనకి తొందరగా ఫ్రై అవ్వడానికి ఉప్పు కూడా యాడ్ చేసేస్తున్నాను. ఇవన్నీ బాగా మిక్స్ చేసేసుకోండి. మనకి ఎప్పుడూ కూడా ఏ కర్రీకైనా ఆనియన్స్ బ్రౌన్ అయ్యే వరకు మీరు ఉంచుకోవాలి, లేకపోతే కర్రీ అనేది మంచి టేస్ట్ రాదండి. సో ఇప్పుడు నేను బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకుంటున్నాను. చూడండి, ఈ కన్సిస్టెన్సీ అయితే మనకి సరిపోతుంది. దీంట్లోనే నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకుని అది పచ్చి స్మెల్ పోయే వరకు బాగా ఫ్రై చేసుకుంటున్నా. నేను ముందుగా పసుపు ఉప్పు వేసి క్లీన్ చేసుకుని పెట్టుకున్న 1/2 కేజీ పచ్చి రొయ్యలు అయితే యాడ్ చేసేసుకుని బాగా మిక్స్ చేసుకుంటున్నా. దీంట్లో వాటర్ కన్సిస్టెన్సీ బాగా ఎక్కువగా ఉంటుంది కాబట్టి వాటర్ అంతా పోయి ఇవి దగ్గరికి అయిపోవాలి, లైక్ రౌండ్ షేప్ వచ్చేదాకా వేయించుకోండి. కొంచెం పసుపు యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టేస్తున్నాను. అలా మూత పెట్టేసి 1-2 మినిట్స్ పాటు వదిలేస్తే మనకి చక్కగా అవి బాయిల్ అయిపోతాయి. చూడండి, వాటర్ అంతా పోయింది కదా, అలాగే ఇవి దగ్గరకు అయిపోయినాయి రొయ్యలు అనేవి. ఇప్పుడు దీంట్లోనే నేను 2 కప్పులు బీరకాయ ముక్కలు కూడా యాడ్ చేసేసుకుంటున్నా. ఇవి యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసేసుకోండి. బీరకాయ ముక్కలు అనేవి చాలా తొందరగా ఉడికిపోతాయి కదా, సో నేను పచ్చి రొయ్యలు ఫస్ట్ యాడ్ చేసుకుని అప్పుడు బీరకాయ ముక్కలు బాయిల్ చేసుకుంటున్నాను. దీంట్లో వాటర్ కన్సిస్టెన్సీ పోయే వరకు మళ్ళీ బాయిల్ చేసుకోండి. చూడండి, దగ్గరికి అయిపోయింది బీరకాయ ముక్క కూడా చాలా మెత్తగా బాయిల్ అయిపోయింది. ఇప్పుడు దీంట్లోనే 1 స్పూన్ జీలకర్ర ధనియాల పౌడర్ వేసుకుంటున్నా, అలాగే 1½ స్పూన్ కారం వేసుకుంటున్నా. మీకు ఇంకా స్పైసీగా కావాలంటే ఇంకా కారం యాడ్ చేసుకోవచ్చు. ఇది బాగా మిక్స్ చేసేసుకోవాలి. మనకి పచ్చి రొయ్యలు అనేది ఇలా ఉంటే ఉడకదు కాబట్టి కొన్ని వాటర్ కూడా నేను యాడ్ చేసుకుని బాగా మంచిగా బాయిల్ చేసుకుంటున్నాను. అలాగని ఎక్కువ వాటర్ వేయక్కర్లేదు. ఇది బాగా కలిపేసుకుని మనం మూత పెట్టేసుకుని 4-5 మినిట్స్ పాటు బాగా బాయిల్ చేసేసుకుందాం. మధ్యలో ఒక్కసారి మిక్స్ చేసుకుందాం, అడగంటకుండా ఉంటుంది కదా. సో మళ్ళీ మూత పెట్టేసి 1-2 మినిట్స్ పాటు బాయిల్ చేద్దాం. చూడండి, మీకు ఉప్పు తక్కువగా అనిపిస్తే మళ్ళీ ఇంకొకసారి ఉప్పు చూసుకుని వేసుకోండి. కర్రీ కూడా చాలా దగ్గరకు అయిపోయింది, మనకి ఇంకా దగ్గరకు కావాలంటే ఇంకా కొంచెం బాయిల్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నేను దీంట్లోనే కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకుంటున్నా. కొంచెం కొత్తిమీర ఎక్కువ యాడ్ చేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇది బాగా కొత్తిమీర వేసి మిక్స్ చేసేయండి. ఈ ఫ్లేవర్ అనేది దిగుతుంది కదా, సో చాలా బాగుంటుందండి టేస్ట్. ఇది బాగా మిక్స్ అవ్వక అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. అంతే అండి, ఇది కర్రీ చాలా ఈజీగా ఉంటుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. తప్పకుండా నేను చెప్పినట్టే ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. నా ఛానల్ని తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.